हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम बैक टू अवर चैनल कल्पनास खजाना। टुडे मन रेसिपी नुव्वुल लड्डू। ई नुव्वुल लड्डू नी चाला ईजीगा पर्फेक्टगा एला प्रिपेयर चेसुकोवालो ई रोज नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु। ई लड्डू नी रोजुकी ओकटी कंपल्सरीगा तीसुकोंडि, पिल्ललैना पेद्दवाळ्ळैना। मेन गा विंटर सीजन लो कंपल्सरीगा नुव्वुल्नि स्किप चेयोद्दंडि, एदो रूपंलो కంపల్సరీగా తీసుకోండి। ఇలా స్వీట్ చేసుకునైనా లేకపోతే కర్రీస్లోనైనా నువ్వుల్ని విరివిగా వాడండి। దీనివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, చలికాలంలో వచ్చే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని మనకి దరి చేరకుండా ఉంటాయి। ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్। లెట్స్ స్టార్ట్ ద రెసిపీ। ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకోండి। కడాయిలో 1 కప్ నువ్వుల్ని వేసుకుంటున్నానండి। ఈ 1 కప్ నువ్వులు మీరు ఆయిల్ కాని ఏది యూస్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోండి। స్లో ఫ్లేమ్ లో నువ్వులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండండి కలుపుతూ। ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఒక 5 టు 10 మినిట్స్ పడుతుందండి। స్లో ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి। నువ్వులు ఫ్రై అయిపోయాయండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వస్తే సరిపోతుంది। ఈ నువ్వుల్ని మనం పక్కకి తీసేసుకుందాం। తర్వాత సేమ్ అదే కడాయిలో మళ్ళీ మనం బెల్లం వేసుకుందామండి। నువ్వులు ఎంతైతే తీసుకుంటామో బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి। 1 కప్ నువ్వులకి 1 కప్ బెల్లం తీసుకున్నాను। పాన్ లో వేసుకుని పాకానికి ఒక 2 స్పూన్లు వాటర్ వేస్తే సరిపోతుందండి। ఎక్కువ వాటర్ వేయొద్దు, ఎక్కువ వాటర్ వేయడం వల్ల మనం పాకం టైం పట్టేస్తుందండి, చాలా టైం తీసుకుంటుంది పాకం రావడానికి। బెల్లం కరిగేంత వరకు కంటిన్యూగా మీరు మిక్స్ చేస్తూనే కలుపుతూనే ఉండండి। బెల్లం మొత్తం కరిగిందండి। తర్వాత మనకి ఈ బెల్లం పాకం నురుగ స్టార్ట్ అవుతుందండి। ఇప్పుడు ఈ టైం లో నేను ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను। యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి। ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం। ఒక చిన్న కప్ తో నీళ్ళని తీసుకోండి। నీళ్ళలో ఈ పాకాన్ని చిన్న చుక్క వేయండి, ఒక డ్రాప్ వేయండి। డ్రాప్ వేయగానే మీకు నీళ్ళలో వేసిన వెంటనే అది ఉండలాగా ఫామ్ అయ్యిందంటే మీకు పాకం రెడీ అయిపోయినట్టండి। చూసారు కదా, పాకం ఉండలాగా ఫామ్ అయ్యింది, ఉండలాగా చేతిలోకి అలా వచ్చేయాలండి। వచ్చేస్తే మనకి పాకం ప్రిపేర్ అయిపోయినట్టే। స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఈ టైంలోనే ఆఫ్ చేసుకుని ముందుగానే ఫ్రై చేసుకున్న నువ్వుల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ అలా యాడ్ చేసుకోండి। అలా మొత్తం యాడ్ చేసిన తర్వాత బెల్లం పాకం నువ్వులు మొత్తం కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి। అలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి। గోరువెచ్చగా అయిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకుందాం। గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ లడ్డూలు చుట్టేసుకోండి। ఇది కొంచెం వేడి ఉండగానేనండి, మీ చెయ్యి ఎంతైతే వేడిని తట్టుకుంటుందో ఆ వేడి ఉన్నప్పుడే మీరు లడ్డూలు చుట్టండి। లేకపోతే కంప్లీట్గా చల్లారితే ఇది పొడి పొడిగా అయిపోతుందండి, లడ్డూలు పర్ఫెక్ట్గా రావు। చూసారు కదా, అదే చాలా పర్ఫెక్ట్గా వచ్చేయండి। నెయ్యిని రాసుకుంటూ మీరు ఒక్కొక్క లడ్డూని అలా చుట్టేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోండి। ఇలానే నేను అన్ని లడ్డూల్ని చుట్టేసుకున్నానండి। అంతేనండి, అన్ని లడ్డూల్ని నేను ప్లేట్లోకి పెట్టేసుకున్నాను। అండ్ ఈ లడ్డూలు కన్సిస్టెన్సీ ఎలా వచ్చాయో నేను మీకు ఒక లడ్డూని విరిపి చూపిస్తాను, చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి। మీరు పాకం అలా చెక్ చేసుకుంటూ చేస్తే కనుక ఫస్ట్ టైం ఇలా నువ్వుల లడ్డూలు చేసుకునే వాళ్ళు కూడా చాలా చక్కగా వస్తాయి। ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి, ఎలా ఉన్నాయి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను। అంతవరకు సెలవు, బై బై, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।